అధిక పన్నులకు కారణమైన వైసీపీ ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుతూ ఆ పార్టీ కార్పొరేటర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులపై ఆనేపాన్ని మోపడం ఏమాత్రం సమంజసం కాదని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పన్నుల భారం విషయంపై ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన జీవోల అంశాన్ని మరచి ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్లు ప్రజలపై అధిక పన్నులు వేస్తున్నట్లు రాద్ధాంతం చేయడం, ప్రజల పట్ల కపట ప్రేమ ప్రదర్శించడం సరికాదన్నారు. 2023 మార్చి నెలలో వైసీపీ ప్రభుత్వం అధిక పన్నుల భారానికి కారణమైన జీవో నెంబర్ 198 మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. జీవో నెంబర్ 39 మున్సిపల్ శాఖ అమలు చేసిన కారణంగా ప్రజలపై అధిక భారం పడుతోందని చెప్పారు. చట్టాలు, జీవోలు మాస్టర్ ప్లాన్ అమలు చేసి ప్రస్తుతం వాటి భారాన్ని అధికారులపై వేసేలా వ్యవహరించడం దారుణమన్నారు. ఇదెక్కడి రాజకీయ నీతి అని ఆయన ప్రశ్నించారు. తన నవరత్నాల పథకాల అమలు కోసం కేంద్రం నుంచి అప్పు తీసుకొచ్చేందుకు కొత్త జీవోలు తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకున్నారన్నారు. అద్దె ఆధారితంగా ఉన్న పన్ను విధానాన్ని విలువ ఆధారితంగా చేసిన ఘనత వైసీపీ పాలకులకే దక్కిందన్నారు. ఈ విషయంగా చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. పారిశుద్ధ్యానికి సంబంధించి చెత్త పన్ను విధించడమే కాకుండా ఆ మొత్తాన్ని దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేదలు, మధ్యతరగతి వర్గాల పట్ల ఎలాంటి కనికరం లేకుండా పాలన సాగించి ఆ నెపాన్ని అధికారులు కొత్త ప్రభుత్వంపై వేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేసే అంశంలో టీడీపీ కంకణం కట్టుకుందని, పన్నుల విషయంగా కూడా సమగ్ర విచారణ చేపట్టి నల్ల చట్టాల పట్ల తగు నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు సంబంధించిన కార్పొరేటర్లు పన్నుల విషయంలో ఏదో ప్రజలపైన వారికి ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమ చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అది చూస్తూ ఉంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తొడుగున్నట్టు. ఆ అధిక పన్నుల యొక్క భారానికి కారణం ఏంటయ్యా అంటే జీవో నంబర్ 198 అని చెప్తున్నారు. ఆ పెనాల్టీలకు కారణం ఏంటయ్యా అని అడిగితే మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారు. స్వయంగా వారే చెప్తున్నారు. ఆ జీవో నంబర్ 198 మరియు ఆ మాస్టర్ ప్లాన్ ఎవరయ్యా తెచ్చిందని ఒకసారి చూస్తే అది వాళ్ల ప్రభుత్వమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. మాస్టర్ ప్లాన్ మనకు ఒకసారి చూస్తే జీవో నంబర్ 39 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాడు విడుదల చేశారు 21 మార్చి 2023 ఇది వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా జీవో నంబర్ 198 విడుదల చేసింది వైకాపా ప్రభుత్వం కాదా? మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కలువు తీరిన ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాను. అంటే చట్టాలు వీళ్ళే చేస్తారు, జీవోలు విడుదల వీళ్ళే చేస్తారు, ఏడీపీ సర్వేలు వీళ్ళే చేస్తారు, మాస్టర్ ప్లాన్లు వీళ్ళే ఇస్తారు, తీరాది అమలయ్యేసరికి ఆ తతంగాన్ని, ఆ దోషాన్నింటి కూడా అధికారుల మీద నెట్టడం, అదేవిధంగా వచ్చే కొత్త ప్రభుత్వాల మీద దూషణ చూపించడం, ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది కార్పొరేటర్లకు. 198వ జీవో మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ఎందుకు తెచ్చారని ఒకసారి మనం చరిత్రను చూస్తే కేవలం అంటే కేవలము ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకోవడం కోసము 1500 కోట్ల రూపాయలు ఆ సంవత్సరానికి అప్పు సుమా, గ్రాంట్ కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు కోసము తీసుకుని వచ్చిన ఈ నల్ల జీవో, ఈ 198వ జీవో, ఆ చేసిన చట్టం ఇవాళ అధిక భారం మోపుతోంది పేద మధ్యతరగతి ప్రజల మీద. ఎందుకయ్యా అవి చేశారంటే ఆ రోజు కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆత్మ నిర్భర్ అభియాన్ అనే స్కీమ్లో భాగంగా 4 షరతులు విధించింది. ఆ 4 షరతులను బేషరతుగా మంజూరు చేసుకొని ఇవాళ పేద మధ్యతరగతి యొక్క ప్రాణాలను, వాళ్ళ జీవితాలను గాలికి వదిలేసి కేవలం అంటే కేవలం ఆ నవరత్నాలను అమలు చేయాలి అని చెప్పి, ఆ అప్పు తీసుకొని రావాలని చెప్పి ఆ కక్కుర్తితో ఆ షరతులన్నింటినీ కూడా మంజూరు చేసుకొని అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసిన ఘనత మీ వైకాపా ప్రభుత్వంది కాదా? చర్చకు సిద్ధమా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు సూటిగా సవాల్ విసురుతూ ఉంది. ఇవాళ మనం చూసుకుంటా ఉంటే గార్బేజ్ మీద పన్ను విధించారు. రాజ్యాంగంలోని 74వ అమెండ్మెంట్ ప్రకారం, సవరణ ప్రకారము ఆ పారిశుద్ధ్యానికి చూసుకునే విధంగా కార్పొరేషన్లను, మున్సిపాలిటీని ఏర్పాటు చేసి అటు కేంద్ర నిధులు, ఇటు రాష్ట్ర నిధులు, అదేవిధంగా కార్పొరేషన్లకు ఆదాయ వనరులు సమకూర్చి కార్పొరేషన్ను రాజ్యాంగబద్ధమైన సంస్థలుగా చేస్తే ఆ గ్రాంట్లు సరిపోయిందన్నట్టు మరొక భారంగా చెత్త మీద పన్ను విధించిన చెత్త ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు.
సరే ఆ విధించిన పన్ను ఏదైతే పేద మధ్యతరగతి ప్రజల నుంచి 90 రూపాయలు, కాస్త హోటళ్ళు లాడ్జ్లు ఉంటే అక్కడ 3,000 రూపాయలు వసూలు చేసిన మీరు ఆ ఆదాయం మున్సిపాలిటీకి వస్తుందా కార్పొరేషన్లకు వస్తుందా అంటే అది కూడా కాదు. ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చారు క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం అని చెప్పి, దాంట్లో భాగంగా ఆ ఏజెన్సీలు ఏదైతే ఆ సిఎల్పి వెహికల్స్ తీసుకుని వస్తాయో వాళ్లకు దారి మళ్లించే విధంగా ఆ పన్నుల యొక్క ఆదాయం అంతా కూడా దారి మళ్లించిన మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి ఇవాళ ఈ కార్పొరేటర్లకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విఎల్టీ విధానం తీసుకుని వచ్చి ఖాళీ జాగాల మీద కూడా 0.5%, అది కూడా రిజిస్టర్ స్టాంప్ డ్యూటీ యొక్క పన్నుల మీద ఆధారపడి చేశారు. అంటే పేదల పట్ల మధ్యతరగతి పట్ల ఏ కోశాన కూడా మీకు ప్రేమ లేని విధంగా పరిపాలించి తీరా ఇప్పుడు అపచరిత్రలాగా ఏదో చేసేశారు ఘనకార్యాలు, ప్రజల మీద భారాన్ని మోపేశారు. ఇప్పుడు అంతా కూడా మర్చిపోయి అదంతా అధికారులు చేశారు, అదంతా కొత్త ప్రభుత్వం చేసిందని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడడం ఇది సముచితమేనా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా 100 కోట్ల రూపాయలు కడప కార్పొరేషన్కు మొండి బకాలు ఉన్నాయి, దాన్ని చెల్లించడం లేదు ఈ యొక్క సంస్థలు. దాని యొక్క రాబట్టే విధానాన్ని కనుక్కోకుండా, దాన్ని తీసుకుని వచ్చే విధానాన్ని తీసుకొని రాకుండా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్లు ఈ కార్పొరేషన్లు ఈ మేయర్తో సహా డిప్యూటీ మేయర్తో సహా ఈ యొక్క 50 మంది కార్పొరేటర్లు కనురాల యొక్క చోద్యం చూస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేసే విధానంలో కంకణం కట్టుకుని ఉంది. ఏ విధంగా చెత్త మీద పన్ను రద్దు చేసిందో, ఏ విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకుని వచ్చిందో, ఏ విధంగా 1,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్లు తీసుకుని వచ్చిందో, అదేవిధంగా ఈ పన్నుల విషయంలో కూడా సమగ్ర విచారణ చేపడుతుంది. గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో, ఏదైతే నల్ల చట్టాలు తీసుకుని వచ్చిందో వాటన్నింటి కూడా పునః సమీక్షించి ఖచ్చితంగా తగు నిర్ణయం తీసుకుంటుంది. ఏ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందో అదేవిధంగా ఈ చట్టం మీద కూడా పునః సమీక్షించుకుంటుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ నల్ల జీవోలు నల్ల చట్టాలు తీసుకున్నటువంటి చప్పుడు అడుగులన్నింటి కూడా ప్రజల మధ్యలో వెళ్ళి వివరించి ఆ ప్రభుత్వం చేసిన యొక్క ఘనకార్యాలు ఏదైతే ప్రజలను పట్టి పీడిస్తున్నాయో ఈ రోజుకి అన్నీ కూడా గడప గడపకు వెళ్ళి మనము ప్రజలకు చింతకు చేరవేస్తాము. ఖచ్చితంగా కార్పొరేషన్ ఎలక్షన్లో తెలుగుదేశం జెండా ఎగురుతుంది. ఈ కార్పొరేషన్ ఏ విధంగా సర్ప్లస్ బడ్జెట్ ఏర్పడి ఈరోజు అప్పులమయమైందో, తిరిగి దాని యొక్క సుపరిపాలన చేపట్టి ఆదాయ వనరులను చేపట్టి అదేవిధంగా కేంద్రం రాష్ట్రం నుంచి గ్రాంట్లను తీసుకుని వచ్చి తిరిగి మళ్ళా సర్ప్లస్ బడ్జెట్గా తీసుకుని వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులందరూ కూడా సమాయుక్తమవుతున్నారు. ప్రజల వద్దకు వెళ్తాము, జరిగిన అన్యాయానికి పూసగుచ్చినట్టు తెలియపరుస్తాము. ప్రజల మన్నన పొంది ఖచ్చితంగా కార్పొరేషన్లో పసుపు జెండా ఎగరవేసి ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి కార్పొరేటర్లు ఏదైతే అధికారుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ మీద తోసివేసేస్తున్నారో అంతా కూడా తిరిగి మీరు జవాబుదారీతనంగా నిలవాలి, మీరు చేసిన తప్పులకు మీరే జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి ఆ కార్పొరేటర్లకు హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.